एपी स्किल डेवलपमेंट स्कैम केसलो నిందితుడిగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏ కోర్టులోనూ ఊరట దక్కలేదు. విజయవాడ ఏసీబీ కోర్ట్ నుంచి మొదలుపెడితే సుప్రీం కోర్ట్ దాకా పిటిషన్లపై విచారణలు వరుసగా వాయిదా పడ్డాయి. దీంతో సుప్రీం కోర్టులో ఊరట దక్కితే తప్ప వచ్చే నెల 5వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. స్కిల్ కేసులో రిమాండ్ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణని సుప్రీం కోర్టు వచ్చే నెల అంటే అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ ని విచారణ చేసేందుకు బెంచ్ లోని ఏపీకి చెందిన జడ్జ్ ఎస్విఎస్ బట్టి విముఖత చూపారు. దీంతో వేరే బెంచ్ ముందు లిస్ట్ చేయాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరడంతో విచారణని వచ్చే వారానికి వాయిదా వేశారు. అయినా చంద్రబాబు తరపు లాయర్లు ఊరుకోలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సీజేఐ ముందు సిద్ధార్థ్ లూథ్రా మళ్ళీ మెన్షన్ చేశారు. మీకేం కావాలో చెప్పండి అని సీజేఐ అడిగారు. దీంతో త్వరగా లిస్ట్ చేయాలన్నది తమ మొదటి అభ్యర్థనని, మధ్యంతర ఉపశమనం కలిగించాలన్నది రెండో అభ్యర్థనని లూథ్రా చెప్పారు. 17A అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని, ఎఫ్ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టకూడదటువంటి కేసు ఇదని లూథ్రా వివరించారు. తాము బెయిల్ కోరుకోవడం లేదని సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. జెట్ కేటగిరీ ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా అని లూథ్రా ప్రశ్నించారు. ఇది పూర్తిగా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని లూథ్రా చెప్పారు. యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛతపై ఉన్న విషయాలను పొందుపరచాలని లూథ్రా దృష్టికి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా పడింది. ఇదే కేసులో చంద్రబాబును మరో 5 రోజులు పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై కూడా విచారణ అక్టోబర్ 4కు వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రెండు పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. వాదనలు విన్న తర్వాత ఒకేసారి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు. అమరావతి రింగ్ రోడ్ ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లపై విచారణను కూడా విజయవాడ ఏసీబీ కోర్టు అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణని ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 2:15కి వాయిదా వేశారు. శుక్రవారం నాడు మరోసారి వాదనలు వింటామని ఏపీ హైకోర్టు తెలిపింది. అయితే అమరావతి రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై సిఐడి తరపు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొచ్చని కోర్టు చేసిన జడ్జిమెంట్లు ఈ కేసుకు వర్తించవని చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ చేసుకోవచ్చని ఏజీ శ్రీరామ్ తెలిపారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్కు విచారణ అర్హత లేదని ఏజీ శ్రీరామ్ తెలిపారు. సిఐడి కస్టడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉందని, ఈ సమయంలో బెయిల్ పిటిషన్పై విచారణ జరగడానికి వీల్లేదని శ్రీరామ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్ వేర్వేరు కేసులని ఏజీ శ్రీరామ్ గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును డీమ్డ్ కస్టడీ కింద పరిగణించకూడదని ఏజీ శ్రీరామ్ స్పష్టం చేశారు.